మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 28 కు సంబంధించి ఈ ఉగాదికి అప్డేట్ రావాల్సిందే. కానీ టైటిల్ విషయంలో మాటల మాంత్రికుడితో సూపర్ స్టార్ కు డిఫరెన్స్ వచ్చిందట. అందుకే ఉగాదికి అప్డేట్ ఇస్తున్నామని లీక్లు ఇచ్చిన నిర్మాతలు ఇప్పుడు మాట మార్చారు. ఉగాదికి అప్డేట్ రావడం లేదని, శ్రీరామనవమి వరకు వెయిట్ చేయాలంటూ ఎస్ఎస్ఎంబి చిత్రాన్ని నిర్మిస్తున్న హారికా హాసిని క్రియేషన్స్ టీమ్ అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ప్రకారం ఆ అనే అక్షరంతో టైటిల్ను ఫిక్స్ చేద్దామని అనుకున్నారట. ఈ మేరకు అమ్మ కథ, ఆమె కథ, అతడే ఒక సైన్యం అంటూ కొన్ని టైటిల్స్ పరిశీలనకు వచ్చాయట. అయితే వీటిలో మహేష్ బాబుకి ఒక టైటిల్ నచ్చితే త్రివిక్రమ్కు మరో టైటిల్ నచ్చిందట. దీంతో ఫైనల్ డిసిషన్ తీసుకోలేకపోతున్న నిర్మాతలు అప్డేట్ను శ్రీరామనవమికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఎస్ఎస్ఎంబి 28కి సంబంధించి ఉగాదికి ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ విడుదల చేయాలనుకున్నారు. అయితే టైటిల్ లేకుండా ఇవన్నీ చేస్తే బాగుండదని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అందుకే రామబాణం గుర్తును షేర్ చేస్తూ సరైన టైంకు అప్డేట్ వస్తుందని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే సారథి స్టూడియోస్లో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిందని వార్తలు వస్తున్నాయి. వీటిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ త్రివిక్రమ్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ పనుల కోసమే త్రివిక్రమ్ షూటింగ్ క్యాన్సిల్ చేశాడా అని ట్వీట్స్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసం రీమేక్ స్క్రిప్ట్ పనులు చేస్తూ తమ అభిమాన హీరో స్క్రిప్ట్ ను పక్కన పెట్టేస్తున్నాడని మహేష్ బాబు ఫ్యాన్స్ మొదటి నుంచి త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ సంగతి అటుంచితే ఎస్ఎస్ఎంబి 28 పై వీలైనంత త్వరగా అప్డేట్ ఇచ్చి మహేష్ బాబు ఫ్యాన్స్ ని మాటల మాంత్రికుడు మాయ చేయాలని, ఇదే తక్షణ కర్తవ్యమని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.